కాబట్టి వీళ్ళ ఘనతగా చెప్పుకోవద్దు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్నిటికీ ఇచ్చింది నెక్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడారు హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి వాలంటీర్ల గురించి ఏం చెప్పారు వాలంటీర్ల దగ్గర ఉన్న డేటాను ప్రభుత్వం మిస్యూజ్ చేసి వాళ్ళను తరలిస్తోంది దీని మీద ఒక ప్రెస్ మీట్ కానీ ఎన్ని ఎంతమందికి అన్యాయం జరిగిందని చెప్పమని అడిగినారు వాలంటీర్ల మీద ఇప్పుడు మీ మీడియాలు అంటే నలుగురు ఒకే వాళ్ళు కాబట్టి నలుగురు కూర్చొని ఏమి డబాయించినా కూడా ఏమి తప్పులు చెప్పినా కూడా అందరికీ వెళ్తాది ఇప్పుడు మీ మీడియాలో కూడా మమ్మల్ని కూర్చోబెడితే అప్పుడు మీరు అయిన మీడియా ఆ మీడియా గురించి కూడా మాట్లాడినారు ఏమన్నారు అంటే దయచేసి చంద్ర శ్రీనివాస్ గారు చెప్పండి కంక్లూజన్ ఇవ్వాలి మొత్తానికి జనసేన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం అసూయతో రగిలిపోతున్నారు అంటున్నారు అదే లేదంటే హనుమంత రెడ్డి గారి పార్టీ అధినేతగా ఉంటది కానీ ఆయన మాటలో ఫోర్త్ ఎస్టేట్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు సాక్షి పేపర్లో సాక్షి మీడియాలో వాళ్ళు సపోర్ట్ చేస్తున్న ఛానల్స్లో ఎంత ప పవన్ కళ్యాణ్ గారు డిఫెయిమ్ చేస్తున్నారు ఎంత చంద్రబాబు నాయుడు డిఫెమ్ చేస్తున్నారు అర్థమవుతుంది ఎవరి పత్రికలు ఎవరి చేతిలో ఫోర్త్ ఎస్టేట్ ఉన్నప్పుడు న్యాయంగా ఉండాలా శాసన కార్య న్యాయశాఖలు పనిచేయనప్పుడు ఫోర్త్ ఎస్టేట్ కరెక్ట్గా ఉండాలా మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పితే ఎవరన్నా చూపిస్తారా చూపిరు కదా పత్రికల్లో అలానే ఇంకోటి చెప్పారు ఆయన ఎక్కడ ఇది లేదు అది ఇది అని చెప్పేసి హనుమంత్ రెడ్డి గారు అనుకున్నారు హనుమంత్ రెడ్డి గారు పిఠాపురంలో గెలుపు గురించి అసలు మాట్లాడలేదు అంటే హనుమంత్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలుస్తారనేది ఆయన అభిప్రాయంగా అవుపడుతుంది ఎందుకంటే ఆయన కూడా అంగీకరించినట్టు అవుతుంది ఇకపోతే హనుమంతరెడ్డి గారు చెప్పినట్టు హనుమంతరెడ్డి గారు కూడా ఒక ప్రశ్న అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రశ్నించే సమయంలో సొంత సిస్టర్సే డాక్టర్ సునీత గారు కావచ్చు షర్మిల గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు లేదని చెప్పి అంటున్నారు మరి దాని మీద కూడా స్పందించాలి మరి ఎందుకు అని అంటున్నారు అనేది కూడా అదే సమయంలో విజయకర్ణ గారు చాలా చక్కగా చెప్పాడు అంటే ఒక పార్టీకి అధికార ప్రతినిధి కావచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఒక పార్టీ మాట్లాడేటప్పుడు కొంత ప్రజల్లో ఉన్నది కూడా ప్రజలు పలసి తెలుసుకోకపోతే కష్టం ప్రజల అనుగుణంగా మనం వెళ్ళాలి విజయకరణ గారు రెండు విషయాలు నాకు బాగా నచ్చారు ఎందుకంటే మంచి మిత్రులు రెండు గ్రౌండ్ రియాలిటీలో వాస్తవానికి దగ్గరగా ఉండాలి ఆల్రెడీ గెలిచామన్న భావనతో కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మనలు పొందండి నాయకులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులు కార్యకర్తలు వాళ్ళతో కలిసి వెళ్ళండి అని చెప్పి చెప్పడం మంచి పాయింట్ చెప్పాడు అదే సమయంలో రెండు పవర్ షేరింగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషిని మేము ఇచ్చేము ఆయనకు ఉంటుంది అని చెప్పి చెప్పడం అనేది టీడీపీ చాలామంది స్పోక్స్ పర్సన్ చూస్తున్నాం కానీ విజయకర్ణ గారు ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిగా చెప్పారని అనుకున్నాం ఇకపోతే పిఠాపురం అనేది మీరు మెయిన్ టాపిక్ సార్ ఇక్కడ పిఠాపురంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ జగ్గారావు గారి నుంచి ఈరోజు పెండేంద్రబాబు వారికి పదహారు మంది ఎమ్మెల్యేలు అయితే పన్నెండు సార్లు కాపులు అయ్యారు అది కాపులు నియోజవర్గా ఉంది డౌటే లేదు లక్ష ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాపుల్ని కాపుల మీద పెట్టి ముద్రగడ్డని పెట్టినా ఇంకొకరిని పెట్టినా ఎంతమందిని పెట్టినా అక్కడ వందల కోట్లు మళ్ళా చెప్తున్నా ఎంత డంప్ చేసినా ఈసారి హనుమంత్ రెడ్డి గారి మనసులో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు తాకడు అని అనుకున్న ఆ విషయంలో మాత్రం హనుమంత్ రెడ్డి గారి కోరిక నెరవేరదు అందులో డౌటే లేదు ఇకపోతే ప్రభుత్వ పథకాలు బాగా చేసినప్పుడు బటన్లు నొక్కినప్పుడు ఎందుకు వ్యతిరేకత వస్తున్నది ఎందుకు సొంత సిస్టర్స్ దే మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ అన్నయ్య గారు అధికారులు రావడానికి కారణమైన షర్మిల గారు ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఎందుకు విమర్శిస్తున్నారు ఎందుకు బీజేపీతో అంటగాగుతున్నారని చెప్పేసి అంటున్నారు పదే పదే ఎందుకు స్పెషల్ స్టేటస్ తలేదు పోలవరం పూర్తి చేయలేదు అంటున్నారు సొంత సిస్టరే కదా ఆయన వదిలిన పానం ఆయన పక్కలో బల్లిలాగా అయింది ఇకపోతే డాక్టర్ సునీత గారు తెలంగాణ హైకోర్టులో సాక్షాత్తు హైకోర్టు సాక్షిగా మీరు పక్కనే మా నాన్న హత్య చేసిన పక్కన పెట్టుకుని సేవ చేస్తా ఉన్నారు మీరు మాకు చెప్పొద్దు సొంత చర్యలకే అన్యాయం జరిగిందని ఏదేమైనా కానీ ఈ పరిస్థితులు ఏంటంటే అన్ని కూడా ఉన్నాయి ప్రతిపక్షాలు అనేక రకాల ఆరోపిస్తారు టీడీపీ ఆరోపించిన జనసేన ఆరోపించిన అందరూ ఆరోపించిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉంది అధికార పక్షాన్ని ఢీకొట్టాలంటే అదే స్థాయిలో సంక్షేమ పథకాల్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఇతర కూటమికి కూడా ఉంది ఇవన్నీ కూడా పారామీటర్స్ చూసుకుంటే ముందుకెళ్తే గనక హోరాహోరి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ బ్రహ్మనాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఎప్పుడు జరగని విధంగా హోరాహోరీగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి నో డౌట్ ఎట్ ఆల్ ప్రతి నియోజకవర్గంలో హోరాహోరి జరగబోతుంది ఎవరు కూడా వంద సీట్లు నూట ఇరవై సీట్లు అనుకుంటే వాళ్ళ భ్రమే భ్రమల నుంచి బయటకు రండి వాస్తవానికి దగ్గరికి రండి అప్పుడే విజయం అనేది వరిస్తుంది హనుమంత్ రెడ్డి గారు వివేకం అని ఒక సినిమా యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది చూసారా మనం చూడాల్సిన అవసరం లేదు సార్ ఇలాంటి సినిమాలు అన్ని వాళ్ళు ఉంటారు దాని గురించి వాళ్ళే చూసుకుంటాంటారు వాళ్ళకి